హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వరలక్ష్మి వ్రతంకి పూజ సామాన్లు చిటికీలో తెల్లగయ్యే విధానము సూపర్ ఐడియా. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెండు విధాలుగా అయితే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. లిక్విడ్లో ముంచి తీస్తే చాలు, మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పూజ సామాన్లు అయితే తెల్లగా తోముకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతంకి ముందే రెడీ చేసుకుంటే మనకి ఆ రోజు అయితే ఈజీ అవుతుంది. చూడండి, ఈ వాటర్లో ముంచితే చాలు మనకి పూజ సామాన్లు అనేవి తెల్లగా అవుతుంది. వీడియోలోకి వచ్చేద్దాం. స్టవ్ పైన బౌల్ పెట్టి కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం వేడైన తర్వాత నిమ్మప్పు ఉంటుంది కదా, నిమ్మప్పు సాంబార్ ఉప్పు అంటారు, ఇది 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసి కొంచెం మరిగిన తర్వాత ఇలా కలుపుకోవాలి. తర్వాత నిమ్మరసం ఒక 4-5 చుక్కలు అయితే వేసుకోవాలి. నిమ్మ చెక్క పిండుకోవాలి. ఒకవేళ నిమ్మప్పు లేదు అంటే ఇలా కలుపు కూడా వేసుకోవచ్చు. అలాగే వంట సోడా కూడా కొంచెం వేసి వేసుకోవాలి. వంట సోడా వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే పొంగుతుంది కదా, అందుకని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ వెనిగరు ఇది కూడా ఒక మూత వేసుకోవాలి. స్టవ్ ఆపేసినాకే వేయాలి, ఇవి పొంగుతాయి కాబట్టి జాగ్రత్త కోసం స్టవ్ ఆపిన తర్వాత వేసుకోవాలి. ఇలా గనక చేశారంటే పూజ సామాన్లు అనేవి తెల్లగా వచ్చేస్తాయి. మనం తోమకంటనే ఈ నీళ్ళలో ముంచి తీస్తే చాలు, పూజ సామాన్లు తెల్లగా వస్తాయి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మనం బయట పౌడర్లు కొని కడిగేసి పీతాంబరం అవన్నీ చేసుకునే కంటే అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకుంటే సామాన్లు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటరు స్పూన్తో కొంచెం పెద్దవైతే స్పూన్తో వేసి ఇలా కడిగేసుకుంటే తెల్లగా వస్తాయి. ఇలా ఇంకో టైప్ కూడా ఉందండి. లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇది కావాలనుకునే వరకైతే షేర్ చేయండి. ఇప్పుడు అందరికీ అవసరమే ఈ వీడియో, అందుకని నేను రెండు విధాలుగా అయితే వీడియో చేశాను. అందరికీ నచ్చుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు పూజ చేస్తారు కాబట్టి అన్నిటికంటే పెద్ద పని పూజ సామాగ్రి తోమి ఉంచుకోవడమే. ఈజీగా తోమే విధానం ఇలా చేసుకున్నామంటే మనం ఈజీగా పని తేల్చుకోవచ్చు. శ్రమ లేకుండా కష్టం తక్కువతో ఈజీగా మనము సామాన్లన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ మురుకు ఉందో ఆ మురుకున్న దగ్గర ఇట్లా కొంచెం రబ్ చేస్తే చాలు, దానంతట అదే పోతుంది. ఇలా అన్ని వాటర్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం దీనికి మనం యూజ్ చేయని అవసరం లేదు. వంట సోడా, నిమ్మరసం, వెనిగర, కల్లుప్పు ఉంటే అదే నిమ్మప్పు ఉంటే నిమ్మప్పు వేసుకోవాలి, లేకుంటే కల్లుప్పు అయినా వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి కొత్తగా మారిపోతాయి. మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే కొట్టండి. మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను ఈజీగా. చూసారు కదా, 1 నిమిషంలో మనం అన్నీ ఇలా రెడీ చేసుకోవచ్చు ఈజీగా, కష్టం లేకుండా, తోముకోకుండా, డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా మనమైతే ఈజీగా ఇలా తెల్లగా తోమేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే నీట్గా ఇలా తోమేసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం. ఇంకా రెండో విధానం కూడా చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇవి చూడండి, మనము ఫొటోస్ కడుగుతాం కదా, అప్పుడు లక్ష్మీ పీఠకం ఇవన్నీ కొంచెము ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం నల్లగానే మారిపోతాయి. అలాంటప్పుడు 1 నిమ్మకాయ సైజులో చింతపండు వేసి కల్లుప్పు వేసి బాగా మరిగించుకోవాలి. కొంచెం సర్ఫ్ పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే దీపాల కుందులు ఇలాగా జిడ్డు పట్టి ఉంటాయి కదా,
వాటికి మురికి అది జిడ్డుపోవడానికి కోసం కొంచెం సర్ఫ్ పౌడర్ వేసి, ఈ వాటర్లో అయితే ప్రతి ఒక్కటి ఇలా ముంచేసుకొని కొంచెం ఇలా రబ్ చేసామంటే చాలు, దానంట అదే మురికిపోతుంది. ఇలా రబ్ చేసుకోవాలి. ఈ సర్ఫ్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెము ఇలా డాగ్ అదే మా చుక్కలు చుక్కలు అతుక్కున్నట్టు ఉంటుంది. కడిగేటప్పుడు కొంచెం నీట్గా కడిగేసుకోవాలి. ఇట్లా చేతితో నీట్గా గిన్నెలు కడుక్కున్నట్టు కడుక్కుంటే డాట్స్ లాగా పడవు, మరకలు మరకల్లాగా ఉండవు. సర్ఫ్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం మరకలు మరకలు వచ్చేటట్టు ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం నీట్గా కడిగినప్పుడు నీట్కి కడుక్కోవాలి. చూడండి, ప్రతి ఒక్కటి దీంట్లో వేసి ఇలా తోముకో, ఇలా ఇలా కడిగేసుకుంటే చాలు, తోమన అవసరం లేదు. రాగి సామాన్లు అయితే బాగా తెల్లగా అయిపోతాయండి. ప్రతి ఒక్కటి ఈ చింతపండు వేసాం కదా అదే సరిపోతుంది. ఎంత జిడ్డు పట్టినవైనా ఈజీగా దానంతటా అదే మురిగిపోతుంది. చూడండి, కష్టం లేకుండా ఈజీగా మనము ఇలా తోమేసుకోవచ్చు. ఒక పెద్ద పాత్రలో కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, నీళ్లు వేసి వేడి చేసి అన్ని బౌల్ ఇలా ఇలా అన్నామంటే చాలు, మురికిపోతుంది. ప్లీజ్ అండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే కదా మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. మా ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు లైక్ చేస్తే. ఈ వీడియో అయితే తప్పకుండా కావాల్సిన వాళ్ళకి షేర్ అయితే చేయండి. అన్నీ మనము ఫొటోసు అప్పుడప్పుడు తీసి తుడుచుకుంటాం కదా, తుడుచుకునేటప్పుడు ఆ విగ్రహాలు అవి పెట్టే ప్లేట్లు అయితే కొంచెం బాగా నల్లగా అయిపోతాయి, లక్ష్మీ పీఠకి ఇవన్నీ. అలాంటప్పుడు ఇలా కానీ ట్రై చేసామంటే తొందరగా ఎంత మురుకున్నా కానీ ఈజీగా వదిలేస్తుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, తోమకంటనే కడిగి తీసుకుంటే చాలు, మనకి ఇది పూజ సామాన్లు అనేవి తెల్లగా అయిపోతాయి. మా వీడియోస్లో ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయండి, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. సర్ఫ్ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువసేపు అయితే మరిగించకూడదండి. ఒకవేళ ఎక్కువసేపు మరిగించామనుకోండి వాటరు అవి కొంచెం నల్లగా మారిపోతాయి. తక్కువసేపే ఉంచాలి, పొయ్యి మీద ఉంచుతాం కదా, మరిగించుతాం కదా, ఎక్కువసేపు ఉంచితే కొంచెం నల్లగా అయిపోతాయి. వెంట వెంటనే తీసి కడిగేసుకోవాలి. చూడండి, ఇలా నల్లగా అయిపోతాయి. మళ్ళీ ఇవి చింతపండుతో కొంచెం తోమేస్తే తెల్లగానే అయిపోతాయి. మీరు ఒకవేళ ఇలా చేసినప్పుడు నల్లగా అయితే నల్లగా అయింది అనుకుంటారని చెప్తున్నాను. న్యాచురల్గా అయితే వీడియో చేస్తున్నానండి. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిన్ పౌడర్ వేసిన తర్వాత వేడి నీళ్ళలో అలా ఉంచిన అయితే కొంచెము నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. కడిగేటప్పుడు అయితే నీట్గా కడుక్కోవాలి. కొంచెం మనం తోమడం లేదు కాబట్టి కడిగేటప్పుడు కొంచెం నీట్గా కడుక్కుంటే అవి మరకలు మరకల్లా కాకుండా ఇలా నీట్గా అయితే వస్తాయి. నేనైతే చూడండి మీకు మీ ముందే కదా కడుగాను. ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక దగ్గర ఆరేసుకున్నామంటే బోర్లించి వాటర్ అంతా పోయి మరకలు అవి ఏమి ఉండకంట నీట్గా ఉంటాయి. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.